పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. రాష్ట్రంలో రాజకీయం పూర్తిగా వేడెక్కింది. పార్టీల మీద ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నటువంటి పరిస్థితి. మొన్న చెవెల్ల సభకు సంబంధించి ఒకవైపు బీజేపీపై కూడా అటు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున గారికి అనేక ఆరోపణలు చేశారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ నిజామాబాద్ ఎంపీ అరవింద్ నారాయణ గారిని తీసుకుందాం. సార్, మొన్న ఖర్గే మాట్లాడుతూ కూడా ఒకవైపు బీజేపీ బీఆర్ఎస్ కానివ్వండి, ఇంకోవైపు ఎంఐఎం మూడు దోస్తీ ఉంది, వాళ్ళ మధ్యలో అవగాహన ఒప్పందం ఉంది అని అంటున్నారు సార్. నేను హిందీలో చెప్పాలి, నా ఖర్గే గారు ట్యాగ్ చేయండి ఇది వీడియో, హిందీలో చెప్తా. ఖర్గేజీ, తెలంగాణమే ఆప్కా జో కాంగ్రెస్ పార్టీ హే ఓ కేవల్ సప్లయింగ్ ఎమ్మెల్యే సప్లయింగ్ కంపెనీ బన్కర్ రహ గయా తెలంగాణమే 2014 మే ఆప్కా కాంగ్రెస్ పార్టీ యహాన్ పర్ 21 ఎమ్మెల్యే జీతేతో ఉస్మే 1/3 7 ఎమ్మెల్యే ఆప్ आपके नेता पैसे खाकर केसीआर को 7 एमएलए भिजाए. 2018 में कांग्रेस पार्टी जो सप्लाइंग कंपनी है तेलंगाना में 18 एमएलए जीता, उसमें से आपके नेता बहुत सारे पैसे खाकर केसीआर का 2/3 12 एमएलए का उधर सप्लाई किए. तो आपका जो सप्लाइंग कंपनी है जो बिकाऊ है, 2014 में 1/3 एमएलए सप्लाई किए आपके, 2018 में 2/3 एमएलए सप्लाई किए केसीआर को, 2023 में किस मुंह के साथ आप जाके वोट पूछेंगे सप्लाइंग कंपनी के लिए जिसका नाम है कांग्रेस पार्टी? इसका जवाब पहले दीजिए. ये दोस्ती दुश्मनी किसका किसके साथ है वो बात की बात है, पहले आप सप्लाइंग कंपनी बन के क्यों रह गए यहाँ पे तेलंगाना में? సార్, కవిత ఇందాక మాట్లాడుతూ కామారెడ్డిలో రైతు బంధు రాష్ట్రం నుంచి కూడా కాపీ కొట్టింది, అది కూడా 13 కోట్ల మందికి రైతు బంధు ఇస్తామని లెక్కలు చెప్పి, కేవలం దేశవ్యాప్తంగా 2.5 కోట్ల మందికే ఇస్తున్నారు అని చెప్పి కూడా ఇందాక వ్యాఖ్యలు చేసింది. మా దగ్గర ఎమ్మెల్సీ క్యాండిడేట్లు ఉన్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తా, కవిత విశాల అని అడుగు. ఇది అసలు మల్లికార్జున ఖర్గేకి సంబంధించి మాత్రం ఒకవైపు గతంలో కాంగ్రెస్ 2014 కానీ 18 కానీ గెలిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు అటు బీఆర్ఎస్లోకి వెళ్ళి ఒకవైపు బీఆర్ఎస్కు సప్లయింగ్ కంపెనీలా కాంగ్రెస్ మారింది అంటూ కూడా ఎంపీ అరవింద్ ఖర్గేకు కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ పరశురామ్తో శ్రీధర్, ఆర్టీవీ హైదరాబాద్.